మందకృష్ణ అన్న వెనకటి కాలంలో అనుకుంటున్నాడు, ఎవరిని పడితే అది బెదిరియొచ్చు, ఎవరిని పడితే ఏంది పడితే అది ఉండొచ్చు అనుకుంటున్నాడు. ఏందో మాలలు పోయిరంట, ఆపమని చెప్పిరంట, మల్లూరావుకు వార్నింగ్ ఇచ్చిరంట, ముఖ్యమంత్రి ఆపేసినట్టు ఎట్లా అనుకుంటున్నావు అన్న? మందకృష్ణ అన్న ఏ లెక్కన మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కాదు. రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు దేశం మొత్తానికి సంబంధించిందా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందా? సుప్రీంకోర్టు రాష్ట్రానికి సంబంధించింది హైకోర్టు, అంటే రాష్ట్ర స్థాయిలో తీర్పిచ్చేది హైకోర్టు, దేశ స్థాయిలో తీర్పిచ్చేది సుప్రీంకోర్టు, అంతేనా కదా? దేశానికి మొత్తం కలిపి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు కావాలని అర్థం. మరి నువ్వు తెలంగాణ సీఎం మీద పడ ఏంది? నువ్వు అన్నవి, నువ్వు మాట అన్నవి, ఆయన మాట అన్నవి, ఏంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన రోజే గంటల్లోనే స్పందనకి ఏంటంటే ఈ దేశానికి ఈ రాష్ట్రాలకు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఆ సుప్రీంకోర్టు 500 పేజీలకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఇచ్చిరో ఆ తీర్పును పూర్తిగా చదవకుండా, అంటే ఎవరు కూడా చదవలే ఆ టైం, ఎవరు కూడా చదవలేదు. జస్టిస్ త్రివేది వెరీ క్లియర్ చెప్పింది, కంప్లీట్ ఇది రాంగ్ అని, భారత రాజ్యాంగాన్ని కూలి చేస్తున్నటువంటి తీర్పు ఇదని చెప్పింది. రిజర్వేషన్లో వర్గీకరణ అనేదే ఉండదు. ఈ వర్గీకరణ తేవడమే ఇదొక తప్పుడు పదము, ఇదొక దొంగదారి, ఒక దొడ్డిదారి. దొంగదారిని తెస్తే తప్ప దొడ్డిదారిని తెస్తే తప్ప రాణి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతావు? నీకే అర్థం కావాలి. నీ కోపము, నీ ఆవేశము, నీ అన్ని చూసినాం. ఇలా చాలా విషయాలు కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఒకరి మీద ఒకరి కోపం అవసరం లేదు. ఎవరి సొమ్ము ఎవడేం తింటలేడు, నీ వల్ల ఎవడేం బాగుపడతాడు, ఎవడు బాగుపడుతున్నాడో అది తర్వాత విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చిండు, ఆ రిజర్వేషన్లను నువ్వు విభజిస్తుంటున్నావు. రిజర్వేషన్లు విభజించే అధికారము నీకు లేదు, ఏ పీకుడు గానికి లేదు. నువ్వేందో టైం పట్టుకొని జూల పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, అది నీ ఇష్టం, కానీ అందులో అంతా ఉత్తదే, అది పక్కకు పెట్టేద్దాం. నువ్వేమనుకుంటున్నావంటే ఓ ఋషి మరిగినావు నువ్వు. ఇదేందో నీ చేతిలో జాగిరి లేక, ఇదేందో నీ ఆయుధం లేక, నువ్వు తప్ప ఇంకే భూమి మీద ఎవడు లేనట్టు ఒకటి కథ అల్లినట్టు కార్యక్రమం మొదలుపెట్టింది. అయితే ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ రిజర్వేషన్లో అంబేద్కర్ ఇచ్చేసిండు. అందులో వర్గీకరణ దేవాలి అనేది ఒక ఆలోచన, నీ ఆలోచన అది, అది రాజ్యాంగపరమైనటువంటి ఆలోచన కాదు. ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగపరమైనటువంటి ఆలోచన కాదు అంటున్నా. రాజ్యాంగం ప్రకారంగా కాకపోతే ఈ దొడ్డిదారనే ఎందుకు? రాజ్యాంగమే చేసేల్చిన ఉంటే ఈ దేశంలో అందరు కలిసి చేసుకుంటారు కదా. ఆన్ని బెదిరించి, ఇన్ని బెదిరించి,